హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది రెండు రోజులు లాగ్ అనమాట, రెండు రోజులు తీసిన వీడియో. మార్నింగ్ లేచనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్నింగ్ వరకు ఉంటుంది ఈ వీడియోలు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే నాకు ఫుల్ బిజీ అయిపోయినానని చెప్పాలి, ఎందుకంటే ప్రసాద్ క్యారీ కూడా కంపల్సరీ ఉందండి. సో అందుకోసమని ఇక్కడైతే సండే రోజు అనమాట, సండే రోజు మార్నింగ్ లేచి ఒక 5 డేస్ వరకు నేను బట్టలు అయితే వాష్ చేయలేదండి, పనిగా ఉండి అవన్నీ వాష్ చేసి చపాతి ఆలు కుర్మా చేద్దామని స్టార్ట్ చేశానన్నమాట. అంతలోపు చెత్తలు ఉడ్చడము, పిల్లలు రెడీ అవ్వడము, దీపం పెట్టడం అన్నీ అయిపోయినాయన్నమాట. అంటే ఒకవైపు నేను బట్టలు ఉతుకుతుంటే వాళ్ళ పని అయితే వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఇంట్లో మీ మ్యాక్సిమం నా వీడియోస్ చూసే వాళ్ళకందరికీ తెలుసండి, ఇంట్లో మ్యాక్సిమం మేమందరం కలిసే పని చేసుకుంటామన్నమాట, ఒక్కరి పైన డిపెండ్ అవ్వము, ఒక్కరే చేయాలి అనేది మాత్రం చెప్పమన్నమాట. అలా చేసుకుంటేనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు మనుషులే కదండి, అసలు గుర్తించాలి. అసలు ఖాళీగా ఉన్న సండే రోజుల్లో అయినా హెల్ప్ చేయండి, మీ ఇంట్లో మీరు హెల్ప్ చేస్తారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. బాన్బాబు రెడీ అయిపోయాడు, ప్రసాద్ రెడీ అయ్యడానికి ఉన్నాడనమాట. పాపం అండి టామీ, అసలు చాలా ఒంటరిది అయిపోయింది, అసలు ఇప్పుడు కూడా చూడండి అరుస్తూ ఉందన్నమాట, చాలా చాలా బాధ అండి. ఇప్పుడు అంతకుముందు అయితే మాతో అంత అటాచ్ కొంచెం దూరంగా ఉండేది, పెద్దదిగా జూలీ మాకు ఎక్కువ దగ్గర ఉండేది, ఇప్పుడు జూలీ మాదిరిగా టామీ అవ్వడానికి ట్రై చేస్తుందన్నమాట, మాకు చాలా దగ్గర అవుతుంది. చెట్లు చూపించి చాలా రోజులైంది కదండి, పైన చెట్లు ఉండేవి, కింద చెట్లు ఉండేవి, చాలా ఉండేవి కదా, అన్నీ తీసేస్తానండి. అసలు ఎందుకు నాకు ఈ 3 నెలలు అసలు బాగలేదులేండి. సో ఉన్న చెట్లు చూపిస్తున్నాను అనమాట. మా ఏరియాలో ఎమ్మెల్యే అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాకు టెంకాయ చెట్లు ఇచ్చారు, అంటే ఇంటికి 2 చెట్లు ఇచ్చారు, అక్కడ 4 చెట్లు ఉన్నాయి, ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా నాకు ఇచ్చిందనమాట ఆ చెట్లు. మామిడి టెంక పడినట్లు ఉందండి, అది మామిడి మొలక వచ్చింది, చూద్దాము పెట్టి పెడదాము, ఒకవేళ ఇక్కడ నాటకపోతే కూడా ఊరి దగ్గర అట్లా నాటుకునే అవకాశం ఉంటుంది కదా అని దాన్ని కూడా అలాగే పెట్టి పెట్టానమాట. ఆ నేరేడు మొక్క వచ్చి మాత్రం మా ఏరియాలో జనార్దన్ అన్న వాళ్ళ బర్త్డేకి మొక్కలు ఇచ్చారనమాట కొంతమందికి, ఆ మొక్క అనమాట. అది 2 ఇయర్స్కు 3 ఇయర్స్కే కాపు కాస్తుందన్నారు, బట్ దానికి మనం పోషణ సరే గీయలేదు కాబట్టి, అంటే నెలలో పాతితే వచ్చేదేమో బట్ నెలలో పాతలేదు కదా, అలాగే ఉంది. ఇక్కడ చూసారా ఎన్ని బట్టలు ఉతకాను అనేది చూపిస్తున్నాను అనమాట, పైన అన్నీ ఉతికి వేసి, అంటే కిందనే ఉతికి పైన తెచ్చి వేసానమాట. ఈ పైన ఇల్లు అయితే పూర్తిగా పాడుపడిపోయిన ఇల్లులాగా ఉందండి, అస్సలు ఎక్కడొక్కడ నేను దగ్గర దగ్గర పైకి వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ తలుపు ఎందుకు తీసి పెట్టేసినామంటే పైన ఇంట్లో ఉండిపోయింది కదా జూలీ చనిపోయినప్పుడు, సో అందుకోసమని ప్రసాద్ కోపం వచ్చి ఆ తలుపే తీసేసాడు. ఏం చేస్తాం, అసలు ఆ రోజు బుర్ర ఏం పనిచేయలేదండి, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది తీస్తానో ఏది పెడతానో కూడా తెలియనంత ఇదిగా అయిపోయినామన్నమాట. ఫైనలీ పైన అయితే క్లీన్ చేయలేదండి, క్లీన్ చేయాలి, ఒకరోజు వీలు చూసుకొని పిల్లలు ఉన్నప్పుడు క్లీన్ చేస్తాను. పైన బట్టలు చూస్తారు కదా, కింద బట్టలు చూస్తారు కదా, అన్ని బట్టలు అయితే ఉతికిన తర్వాత నేను రెడీ అయిపోయానండి, బట్టలు ఉతికిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ టిఫిన్ చేస్తున్నానమాట. చపాతి చాలా రోజులైందండి చేసి, చాలా చేయలేదు అసలు, ఈ దగ్గర దగ్గర బయట కొనుక్కొని వచ్చి పెట్టాడు కానీ మా ఆయన ఇంట్లో అయితే చేయలేదు, దగ్గర దగ్గర ఒక 4 నెలలు అయిపోయింది. ఎందుకో అది లేట్ ప్రాసెస్, చేయి బుద్ధి కూడా కాలేదు, నేను ఫస్ట్ కరెక్ట్గా లేను కదండి అందుకోసం అని చేయలేదన్నమాట. ఇప్పుడు కొంచెం రెడీ అవుతున్నాను కాబట్టి అది చేస్తూ ఉన్నాను అనమాట. చపాతీ పిండి బాగా ఎక్కువ కలిపేస్తున్నాను అనిపించిందండి నాకు, ఒక మామూలుగా అయితే 1/2 కిలో కలిపేదాన్ని, ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు, రమ్మి వాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ వస్తే మళ్ళీ తక్కువ అవుతుందేమో అన్నట్లు కలిపేస్తాను, బట్ వాళ్ళు రాలేదులేండి, అవే మధ్యాహ్నం అవే రాత్రి తినే పరిస్థితి అయితే వచ్చింది. ఈవినింగ్ 1 గ్లాసు రైస్ వేసుకుంటే సరిపోయేలాగా అయిపోయిందనమాట. టీవీ చూసుకుంటూ ఆఫ్టర్నూన్, నేను ఇవన్నీ చేసేసరికి నాకు దగ్గర 12 గంట అయిపోయిందండి.
ఎందుకంటే బట్టలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం కష్టం అనిపించింది అన్నమాట. ఇటు చూడు మా అన్నవు మా అంటున్నాడు, అక్కడైతే బాను అందుకని చూస్తున్నాను. నాకు కూడా హెయిర్ కొంచెం బాగొస్తుందండి, ఆయిల్ మార్చాను, ఆయిల్ అసలు రాలడం లేదు. ఇంత చిన్న జుట్టు కూడా రాలిపోతుంది కదా, రాలడం లేదు. ఆయిల్ కూడా మార్చాను, నేను లాస్ట్లో ఆయిల్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ చపాతి పిండి చాలా సాఫ్ట్గా ఉందండి. అసలు నార్మల్గా మనం లూజ్ తీసుకునే పిండిలు అంత సాఫ్ట్గా ఉండవు, మనం కలిపితే గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే ఇది చపాతి పిండి బాగుంది, ఒకసారి ట్రై చేయండి. చిక్కి ఆశీర్వాద్ చిక్కి ఆట అంటారు కదా, అది మరుసటి రోజు మార్నింగ్ అండి ఇది, అంటే మండే మార్నింగ్. చూడండి లేపాను నేను, లేపి నేను వంట చేసుకుంటున్నాను, ఎందుకంటే ప్రసాదం క్యారీ కట్టేయాలి కదా. నేను వంట చేసుకుంటూ ఉంటే భానుబాబు లేపి కూర్చొని పెడితే కూడా ఎట్లా తూగుతుంటారు చూడండి ఒకసారి. ఇవన్నీ కొంచెం స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయండి, అందుకోసమని వీడియో అయితే తీశాను. వాడిని అప్పుడు కూడా వాళ్ళు లేయలేదు, నేను హలో హలో అంటే అప్పుడు లేచి అంటున్నాడు, వీడియో తీయొద్దు అన్నట్లు చెప్తాను అనమాట. పడకలు కూడా ఎత్తలేదు, నేను ఆల్రెడీ ఫ్రెష్ కాన్ చేసి అన్నం అంటే బియ్యం కడిగి ఒక స్టవ్ పైన పెట్టి బెండకాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బెండకాయ పుల్లగూర అన్నీ వీడియోస్ తీయలేకపోతుంది, ఎందుకంటే హడావుడి హడావుడిగా ఉంది, పిల్లలకు టైం అయిపోతుంది. మార్నింగ్ వాళ్ళు వీడియోస్ తీసే పనిలో లేరనమాట, వాళ్ళ పనులే వాళ్ళకు కొంచెం ఇబ్బంది. నేను తీసుకున్న వరకు అయితే వీడియోస్ అయితే ఇంకా పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకోవాల్సిన వయసు అండి, ఇన్ని రోజులు అయితే గడిచిపోయింది కాలేజ్ కదా. సో కంపల్సరీ నేను కూడా ప్రెజర్ చేయదలుచుకోలేదు, నా వల్ల ఆయన వరకు వీడియోస్ తీసుకుందాము అనుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలంతా వెళ్ళిపోయారు, నాకు కూడా కొంచెం క్లియర్గా ఉందండి. ఆయిల్ చూపిస్తానన్నాను కదా, ఇది అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్న ఆయిల్, పారాషూట్ హాట్ ఆయిల్ అనమాట. అంటే అన్నీ వేసి వేట్ చేస్తుంటారు కదా, అది చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. మోస్ట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.